थोड़े गाना अखलाकाली कटगा भूमीद उगल कटिना मा तम श्रीकांत अय्यारम्मा कट्टवादुकुनडानि मम्मरादि एसुकुंटार अक्कलार अक्कलार इक नेनु ओतना मा तम्मुडु लेदु ना इल्लु मरवकुंदि मन अम्म पैदवनि चेप्पिंडु मन अय्य पैदवनि चेप्पिंडा अक्कलार पोदवुन्न नेनु रामवे राघवराम अक्कलार पोदवुन्न नेनु रामवे राघवराम रामन्न पोय्य अक्क सकनी श्रीकांत इंत मंदिर बलग उड़े बड़ी अयो मा तमु तमड़ा नुड़ी आ अयो तोड़ उठन अक्ल वारेवाड़ता नीकेवर कल्ल कड़ते ना को आदित्य राज अल्लाह चिपोई भूमि नवे तम कटाल चूंत ना तम बाधल चूंत अव्वा नीक दंड नी कदने इधर कोंबर पड़ने सतोष पड़ा रावड़ भीमक नाकिदर को नाके पर्वेदा संबर पड़े अल्लाकूसावे चिपेटूनाय राजी ना से आड़बिड अलव्वा ना बिड पैदवानी वाल से वाल प्राण विड़ी नीक लेकुना नीक नाइना लेकुना
నేను కన్న తల్లి లేకవ్వా Yeah.
అన్నది భరత ఉంటే భార్య సుఖధనం భార్య ఉంటే భర్త సుఖధనం వత్తుంటే నూనెకు విలువ నూనె ఉంటే వత్తికి విలువ ఆవుకు మేతి ఎత్తే లేగవు పాలాట తల్లికి దంచగలిగినాడే పిల్లలు బుక్కగాలు అవగలనాడు భువన్నరు పాలగలనాడు పాశమన్నరమ్మ అవలేకపోతే భువ గరువు పాలలేకపోతే పాశమన్నము గారు కేతవరాజా అవ్వా గండార వచ్చిన వా కొడుకు ముంగడేసుకోని తండ్రి ఏడెత్త అంటే అంటే మానవుని కావ కిందంత హౌసు దాదుకు గుండె దడ వస్తాంది నావు వారి మీద ఉన్న ఎములు భరత మీద కల్లా పెళ్లి కట్టినాడు కొడుకు పెళ్లి అయ్యి దాదు పుణ్యం
बतकते चचिपोदे ना को भार्य भर्त का पंदे తలదండ్రి ప్రాణం వేయింది ఆనాడు ఆదిత్యరాజు అయ్యో నాయన ఎవరి పిల్లల చేసిండ ఎందుకు అంటే మా నాయన కాలం చేసిండు అమ్మమ్మ ఆనాడు ఊళ్ళో ఉన్న కాపుల గారు నాలు ఏరవచ్చినారు ఆదిత్యరాజు ఏర్తమి ఎవరే చెత్తదా ఏర్తమి ఆయనే చెత్తడు అయ్యయ్యో మీ అయ్యను మాత్రమే నీవు దానయ్యో అంటారు మరి ఆనాడు ఆ కొడుకు ఆదిత్య మహారాజు తమ్మిని ఎత్తుకున్నాడు ఇళ్ళ గడ్డకి వెళ్ళిపోయి అయ్యవ గడ్డ ఇల్లు కట్టు అన్నారు అయ్యో రామో అయ్యయ్యో రాజు ఆ తమ్మిని ఎత్తుకొని గనక ముత్తమంత బాణవులను ఇప్పేసింది యా గోవింద నన్నలాట అయ్యో తల్లి
ఉన్న సొమ్ములు తీసాను. ఆ కొడుకు యాదిత్యనారాజు తల్లిని ఎత్తుకున్నాడు. అమ్మ జీవనం ఉరిపించింది, నాయన ఎవరో ఉరిపించింది. అమ్మా నీ కొడుకు విడిచారు, నీ కట్టం బాబుకున్నది కాని నా కట్టం ఎంత ఉన్నది. అమ్మా పొద్దు పడిచిన కాడ నా తమ్ముడు ఉన్నాడు. అమ్మా అమ్మా తిన్నాడు పొద్దు ఊకుద్దాడు. నా కొడుకు మా చివరో కట్నం ఏది కత్తి రెండు శిపాల మాత్రం అనగా రెండు చూడు కట్నాలల్లో పెట్టి ఆ కొడుకు మాత్రం దీక్ష మహారాజు గంగరే ఉళ్ళకు మేము బాణి చేస్తాడు. ఆ కట్నాల కంగి పెట్టి మాత్రం అనగా నేను తలాపురేపులో బాండవ ఎత్తేసి చూడు కట్నాలు మండదు. నీ ఉంగురాల ఏంటి గెలుచిపోతాను, ఇది బంగారుడు బరబరగాడుతాను. అమ్మా తొమ్మిదవ మాసంలో వచ్చిన పదిహేను ఇరవై ఆడికి నీ పాకి తీరుతాను. దానాడు ఊళ్ళో ఉన్న మంది అన్నారు, అయ్యో కొడక యాదిత్య మహారాజా ఇక తల్లిదండ్రి తలపాండ కన్న పిల్లలు ఈనద్దు అంటారు. గంగరేవుల ఓదవన్నారు, గంగరేవుల కచ్చిందమ్మా పిట్టలు లేని గుడి సొంతమైందా. రోజులు ఆ చేసిన వాళ్ళది అంత అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు పక్షి పెట్టిండు. అంటే ఐదు రోజులు నాకు పక్షి పెట్టిండు. ఇక పదకొండు రోజులు తండ్రి పేరు మీద అయ్యగాని పిలిపించి మాత్రమే కాని అయ్యవ పేరు అవదానం అన్నదానం వస్త్రదానం ఇచ్చిండు. పదకొండు రోజున అడగ అడగండి అయ్యా అన్నదాన వస్త్రదానం ఎప్పుడు చెప్తాము. ఇక పండుగ చెప్తా ఉన్నానమ్మా మీకు రంది మా వచ్చిపోయిందా మా వచ్చిపోయిందా నాకేమో రంది ఎత్తే తింటా సత్యం మూడవత్తు మూడు వత్తున్నాడు మూడు వత్త తిన్నది ఐదు వస్తున్నాడు ఐదు వత్త తిన్నది తొమ్మిది వస్తున్నాడు తొమ్మిది వత్త తిన్నది పన్నెండు వత్త తిన్నది
ఒక్కదాన్ని ఆరోగ్యమైంది పోవడు గాను దక్కించోళ్ళేడితే తేలేక పాడోళ్ళేడతాడు ఎవరు చెప్తాడు ఐదు వందలున్నాడు ఎవరు చెప్తాడు అని చూస్తాడు 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 సుత్త పూలు తీయలేకేస్తాడు గట్టబెట్టుడు ముక్కలు అక్కవేస్తాయి అక్కవాడే వాడు గంట దిక్కే చూస్తాడు లోబడి ముంచు లోబడి మిగిలింది గడ్డగాడ వేడి చేసుకుని పోతాం కానీ ఎందుకో అంటే మా అవ దచ్చి పోయింది మా నాయన దచ్చి పోయిండు మరి ఎందుకు అంటే నువ్వు అవరెక్క దాదాలే నేను అయ్యరెక్క దాదాలే మా తమ్ముడు పైలావు ఇక నేను కచ్చకడి పోతానా నువ్వు ఇప్పుడు ఎరుగుతాను కచ్చకడి పోతానా కచ్చకడి పోతానా పోతే పోతే గాని ఓ ఇంత అట్టి మనిషి అయితే మరి మీ అవయ చచ్చిపోగానే మీ మా మరణ తీసి నా చేతిలో పెట్టినవు నీ ఇప్పుడు ఎట్టున్నా బాణంతలు ఎక్కున్నా బాణంతలు ఎక్కున్నా సూడు బర్లు ఎక్కువ నేను ఎట్టినా గౌలలో గడుగులు గుడుగులు గౌరవాలు ఎందుకు పోతా నీదే పోయి రాజా కడపడ కడిగిపోతుంది కరిగిపోతా అంటే మజ్జి 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 బాలంతా లెక్కున్నాయి కదా ఆయన ఏమైంది ఏమైంది అది కాదు ఉండే కొడుక బ్యాలెన్స్లు ఎక్కువ కాబట్టి చల్లగా చెవులల్లా ఫైర్ వచ్చి బొల్లిగా వస్తానండి సాధుకోవంటే సాధుకోమంటారా అరే అది పైలో ఎందుకో అంటే చేతులు పెట్టడం పోతా తలకు తలమాల కట్టి చెవులు దూలు పెట్టావురా నువ్వు అన్నావా ముక్కులు పెట్టరా దానికి ముక్కుల డెడ్ బాడీ పెడతారా కూడా దచ్చిన పెడతాం సరే పోతానా అది ఇంత మంచి వేసుకో ఏంది ఇంత మంచి వేసుకో ఏమొస్తున్నా ఏం కదా ఆయన వేసినోడే ఆయన వేసినోడే తెలుసు అప్పుడు మళ్ళా అందుకే చాలా చెప్తా ఇక మంచం వేసినా ఇట్రా మంచం కోళ్ళ కింద నాలుగు కటోలు పెట్టి నీళ్లు వచ్చిపో అరే బగ్గపాల్చిన పేదవానికి కోళ్ళ నీళ్ళు తాగుతా బగ్గపాల్చింది అది సంచి ఎక్కువ కుట్టే పెద్దవాడిని చెప్పబా అదే పని చేసింది అది బాబా సరే పర్వాలేదు ఇక నాలుగు కోళ్ళ కింద నాలుగు కటోర్లో నీళ్లు పోసిన ఇక పోతానిగా మంచ కింద పీట పెట్టి దూరంతో తాడగట్టిపో అదే ఉరిగట్టుకుంటావా నేను చేస్తావు నీ చేస్తాను మణిముఖం చూసు కదా ఉండకూడక ఇక నువ్వు ఏనాక నీ మంచం వండుకుంటే అవతల పీతలకు పెట్టేటప్పుడు పీట మీద కాళ్ళు ఎక్కి ఆ దూరాన్ని తాడు పట్టుకొని తాడు పెట్టి అన్నాలు వేసిపోతా మళ్ళా వచ్చి తాడు పెట్టి అయ్యాను పండుకోను కుట్లు మిగులుతాయి కావచ్చు దీనికి మరి సాధుకో సరే కట్టినా పీట పెట్టినా పోతాను పోతానవా నేను చెప్పి ఓ ఉదిరాదు కదా క్యాంప్ వీరా పోలీస్ క్యాంప్ కాదు కాదు గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త కొత్తగా కొత్త కట్టిండు ఇతలందరూ కట్టించిన హాస్పిటల్ అలా కుటుంబాన్ని ఎందరూ ఆపరేషన్ చేస్తారు అక్కడ పిల్లలు కాకుండా పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకొని వస్తే అట్టిగా కాదు పైసలు ఇస్తారు చూసే ప్రేక్షకులకు అందరికి ధన్యవాదాలు ఇప్పుడు మేము అక్కడ చెప్పే ఒగ్గు కథలు చూసిన వారు ఎవరైనా లైక్ చేయండి మరి అటువంటి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఖరికి మాత్రం గుళ్ళే గంట ఎత్త కొడతామో గట్టిగా ఈ గంటను గట్టి కొట్టాలి ఎవరైతే గంట కొడతారో వాళ్లకు ధన్యవాదాలు మరి అందరికీ నమస్కారం చూసే ప్రేక్షకులకు నమస్కారం.